मदिरा नियोजकवर्गంలో బిఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్రాజ్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా మండలంలోని రామచంద్రపురంలో కమల్రాజ్ ప్రచారం చేశారు. ఏపీలోని నెమలి వేణుగోపాల స్వామి దేవాలయంలో కమల్రాజ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మదిరాలో దొర కావాలా సామాన్యుడు కావాలా ప్రజలే నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు. బట్టి విక్రమార్క ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండరని ఆరోపించారు. ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండే తనను గుర్తించాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సకల కార్య దిగ్విజయ సిద్ధిరస్తు స్వామి కృపానుగ్రహ ప్రసారేణ సర్వత్ర దిగ్విజయ ప్రాప్తి ద్వారా ఉన్నత యోగ్యత సిద్ధిరస్తు వేణుగోపాల స్వామి కృపయా అన్యథా ప్రసార సిద్ధిరస్తు స్వామి కృపానుగ్రహ ప్రసారేణ సర్వశ్రేయోవృత్తి ద్వారా సకల కార్య దిగ్విజయ వస్తు वर्तमान నవంబర్ 30వ తారీఖు జరుగుతున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆశీస్సులతోటి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా ఉన్నాను. ఈరోజు నెమలి వేణుగోపాల స్వామి ఆశీస్సులతోటి రామచంద్రపురం మదిర మండలం నుంచి ప్రచారాన్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది. గడిచినటువంటి 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి ప్రత్యేకంగా నాకు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ అవకాశం ఇచ్చిన తర్వాత పెద్దలందరి సహకారంతో జిల్లాలో ఉన్నటువంటి నాయకుల యొక్క సహకారంతో మదిర నియోజకవర్గానికి ఎమ్మెల్యే లేనిలో ఉన్నటువంటిది ఇచ్చాం. కానీ ఎమ్మెల్యే ఉంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి శాసనసభ్యుడిగా ప్రజలకి ఎలా చేయగలడో మరి చేసేటువంటి అవకాశం ఇవ్వాలని నేను మీ ద్వారా మదిర నియోజకవర్గ ప్రజలను కోరుతా ఉన్నాను. 3 సార్లు గెలిచినటువంటి శాసనసభ్యుడు మదిర ప్రజలను పట్టించుకోలేదు. ఈ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేడు. అందుకనే అందుబాటులో లేకపోవడం అనేది కూడా వాళ్ళు దాన్ని సమర్థించుకొని మరి మేము హైదరాబాద్లో ఉండి మదిర గురించి ఆలోచిస్తామని నిస్సిగ్గుగా చెప్పుకుంటా ఉన్నారు. అందుకని మదిర ప్రజలు ఆలోచించాలి. హైదరాబాద్లో ఉండేవారు కావాలన్నా మదిరను సొంతం చేసుకొని మదిర కోసం ఆలోచించి మదిర కోసం మదిర ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళు కావాలన్నా ఆలోచించుకోమని మీ ద్వారా మరి ప్రజల్ని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మరి 30వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో కారు గుర్తు మీద ఓట్లు వేసి అత్యధికంగా నన్ను ఆశీర్వదించమని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. అలానే మనకు కావాల్సినటువంటి మౌలిక వస్తువులు మంచినీర కారు రోడ్ల సిమెంట్ రోడ్ల ఆ గ్రామానికి కావాల్సినటువంటి వస్తువులు ఏమిటి బస్తీ దవాఖానాల పల్లె దవాఖానాల ఇట్లా చూస్తే అన్ని ఏవైతే కావాలో గ్రామీణ ప్రాంతానికి అన్ని సమకూర్చేటటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అనేది మనందరికీ తెలుసు. అట్లాగే ఒక్కసారి చూస్తే ఈ ప్రభుత్వం చేయనటువంటి పని ఏ వర్గానికి ఏదూ లేదని నేను విశ్వాసంగా చెప్పగలను. అందుకని సమాజంలో ఉండేటటువంటి ప్రజల్లో ఉన్న వర్గాలు ఏమిటో ఒకసారి చూస్తే మనం రైతులు కానివ్వండి సామాన్యులు కానివ్వండి కూలీలు కానివ్వండి రైతు కూలీలు కానివ్వండి వెనుకబడిన వర్గాలు కానివ్వండి దళితులు కానివ్వండి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి స్కీమ్స్ మనం రైతు బంధు అయినా రైతు బీమా అయినా ఇంకా అట్లాగే మిగతా అన్ని కార్యక్రమాలు ఏదైనా
ఏ ఒక్క రాష్ట్రంలోనైనా భారతదేశంలో ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నేను దయచేసి గుండె మీద చేయి వేసుకొని ఆలోచించమని కోరుతా ఉన్నా. అందుకని ఒకసారి ఆలోచిస్తే ఎక్కడా లేనటువంటి అన్ని కార్యక్రమాలను చేసేటటువంటి ప్రభుత్వం